గత 6 నెలలుగా రాయచోటి పోలీస్ సబ్ డివిజన్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్ను కాపర్లను చోరు చేస్తున్న 5 మంది నిందితులను రాయచోటి అర్బన్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి 111 కిలోల రాగి, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా సంబేపల్లి మండలం మటకట్ల క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిళ్లు 2 ప్లాస్టిక్ సంచులతో రాగి వైర్లను మూట కట్టుకుని వస్తున్న అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో మన రాయచోటికి సంబంధించిన సబ్ డివిజన్ పరిధిలోనే సంబేపల్లి, రాయచోటి, సుండుపల్లి, వీరవల్లి, గాలివీడు ఈ మండలాల్లో అంతా గత 6 నెలల నుంచి దాదాపు 32 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి దానిలో ఉండే రాగి వైర్ని తీసుకెళ్ళిపోవడము, దానిలో ఉండే ఆయిల్ని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కేసులు చాలా కేసులు కట్టాము. రైతులు చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంగా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గత 6 నెలల నుంచి పోయిన బాగాలిస్తున్నాము దొంగల కోసం. ఈరోజు ఉదయం రావణ సమాచారం మేరకు మా రాయచోటి అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి గారు, రూరల్ సిఐ లింగప్ప గారు మరియు మా సంబేపల్లి ఎస్ఐ తర్వాత రాయచోటి ఎస్ఐలు అందరూ కలిసి మోటగట్ల క్రాస్ రోడ్ దగ్గర వెళ్ళేసరికి అక్కడ ఒక 5 మంది ముద్దాయిలు ఒక బ్యాగ్ నుంచి కింద పడేసి పారిపోతున్నారు. వాళ్ళని చుట్టుముట్టి పట్టుకొని ఆ బ్యాగ్ని ఓపెన్ చేస్తుండగా రాగి కాపర్ వైర్ ముద్దలుగా చేసి ఉన్నారు. వాళ్ళని అంతటా వాళ్ళని విచారించగా గత 6 నెలల నుంచి చుట్టుపక్కల టోటల్గా 32 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి ఈ కాపర్ వైర్ చోరీ చేసి వీటిని బజార్లో అమ్ముకునేందుకు ఈ దినం తీసుకెళ్తా ఉన్నట్టు చెప్పారు. ఈ విషయంగా మేము పిల్లలంతా వలన దొంగలంతా కూడా 5 మంది దొంగల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ సార్ వీళ్ళు? వీళ్ళంతా కూడా దాదాపు 111 కేజీలు రాగి వేరుంది సీజ్ చేయడం జరిగింది. 2 బైకులు కూడా సీజ్ చేశాము. వీళ్ళు వచ్చేసి వీళ్ళ పేర్లు వచ్చేసి విద్యాల గ్రామానికి చెందిన దేరంగుల సుబ్రహ్మణ్యం, పసుపులేటి దినకర్, దుర్జాల రామకృష్ణ, దుర్జాల రామచంద్ర, చింతగింజల ఆంజనేయులుగా వీళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తుంది. చిన్నకోడిగాలపల్లి విద్యాల హ్యామ్లెట్ చిన్నకోడిగాలపల్లి విలేజ్ టోటల్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? మీరు ఎన్ని కేజీలు సీజ్ చేశారు సార్ రాగి? దాదాపు 111 కిలోల రాగి వేరింది. కిలోని బట్టి క్యాల్కులేట్ చేసుకోవాలి అప్రాక్సిమేట్. అంటే వాళ్ళు మామూలు రాసి పెట్టిన అపార్ట్మెంట్ దానికి ముందే పెట్టింటారు కదా? అంటే ఇది ప్రాపర్టీ అంటే మనం ఎలక్ట్రికల్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్ పగలగొడితే వాళ్ళకి ఏ కాస్ట్ చాలా ఎక్కువ. ఈ వైర్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది కాస్ట్, కానీ లాస్ ఎక్కువ ఉంటుంది రైతులకు. ఓకే సార్.